హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్థర్స్ ఫుడ్. ఈరోజు మనం రస్కులతోటి పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా సర్వ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా స్వీట్స్ తినాలనిపించినప్పుడు, పాయసం ప్రిపేర్ చేసుకోవాలనిపించినప్పుడు ఒకసారి రస్కులతోటి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్లో రస్కులతోటి ఒక రెసిపీ ప్రిపేర్ చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, తప్పకుండా వాచ్ చేయండి. టేస్టీ అండ్ సింపుల్ ఈ రస్కుల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిగా మిక్సీ జార్లో 5 రస్కుల్ని వేసుకుని మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి 1.5 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతూ ఉండగా 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ వాడే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని కొంచెం సేపు మరిగించుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు మరిగించిన తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకున్న రస్కుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మరిగించిన తర్వాత 1/2 కప్పు పేనీని యాడ్ చేసుకోవాలి. ఇలాగ 1-2 సార్లు గరిటెతోటి కలుపుకుంటూ మరిగించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. చల్లార పెట్టుకుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రస్కుల పాయసం రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలాగే టూటీ ఫ్రూటీస్తో కానీ, జీడిపప్పులు బాదం పప్పులతో కానీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.